హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్యాషన్ వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ అయితే నేను చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను సో దీన్ని ఖచ్చితంగా నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఏంటి అంటే సో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి అంటే ఏం చేయాలి అది ఎక్కడుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ కూడా పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలి అని చెప్పేసి ఇలా చేస్తున్నారనమాట సో ఇలా ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎక్కడ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చకపోతే వదిలేయండి బట్ మీలో ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఇదైతే యూజ్ అవుతుంది సో ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి సో ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తున్న టెంపుల్ ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లో చెల్లోపల్లి మండలంలో అంటే గుర్రంకొండ దగ్గర చెర్లోపల్లి మండలంలో సో ఇక్కడ విలేజ్ అయితే నేను చూపిస్తాను చూడండి దిగువ తొట్టి వారిపల్లి అనే విలేజ్లో వెళ్ళాలన్నమాట మనము మీకు క్లారిటీగా నేను విలేజ్ నేమ్ అయితే ఇస్తాను చెర్లోపల్లి మండలం చెర్లోపల్లి దగ్గర రెడ్డమ్మ కొండ అనమాట దీని పేరు సో ఇక్కడ చూడండి దిగువ తొట్టి వారిపల్లి సో ఇదనమాట ఊరి పేరు అయితే సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఏం చేయాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో చూడండి దిగువ తట్టి వారిపల్లిలోకి అయితే వచ్చేసాం మేము సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కార్లు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా అందుకోసమే వచ్చారనమాట సో ఇక్కడ చూడండి ఈ కార్ దగ్గర పూలు అమ్మే వాళ్ళు ఉన్నారు మనం టెంపుల్కి వెళ్ళే ముందే ఇక్కడ పూలు అమ్ముతున్నారు కదా సో ఈ విలేజ్లో మనము ఒక మందు అనేది ఇస్తారనమాట పిల్లలు కలవడానికి ఆ మందు అనేది మందు మనం తీసుకోవాలి సో ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది బట్ మీకు ఏం ప్రాబ్లం లేదు సో నేను కూడా తీసుకున్నాను అనమాట సో ఆ విలేజ్లో మ మందు అయితే ఇస్తారు మందు తాగేసిన తర్వాత సో మీరు చూస్తే అక్కడికి వెళ్తే కనుక మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారండి ఎంతమంది ఉంటారు అసలు అని చెప్పేసి సో మందు తీసుకున్న తర్వాత సో మీకు రూట్ తెలియకపోతే ఒకవేళ వాళ్ళనే అడిగితే కూడా చెప్తారనమాట సో చూడండి మేము అక్కడి నుంచి మందు తీసుకొని మందు తీసుకున్న తర్వాత ఒక కిలోమీటర్ ఉంటుందన్నమాట కొండకి సో మీకు అక్కడ రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తూ ఉంటుంది ఆ కొండ అని చెప్పేసి సో ఇక్కడైతే మేము కొబ్బరికాయలు పూలు ఇవి తీసుకునిస్తాము ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి సో కొండపైన అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో కింద అమ్మే వాళ్ళైతే కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఇస్తారు సో అందుకని చెప్పేసి నేను కిందనే తీసుకున్నాను అనమాట సో టెంపుల్ దగ్గరకైతే ఇంకా దగ్గర దగ్గరలో వచ్చేసాము సో మీరు ఇక్కడైతే చూడవచ్చు ఈ ఇక్కడున్న కార్లు ఇక్కడున్న జనాలని మీరైతే చూడవచ్చు సో ప్రతి ఆదివారం ఇలాంటివి చేయాలన్నమాట సో సండే టైంలోనే ఇలాంటివనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూడండి పూల తోటలు చాలా చాలా బాగుంటాయి సో ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యిందనమాట ముందర వెహికల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి సండే సండే అనమాట ఇప్పుడు మనకు పిల్లలు కలిగారంటే పిల్లలు కలిగిన తర్వాత మొక్కులు తీర్చుకోవడానికి సండే సండే గుండు కొట్టుకోవడం కానీ ఏదైనా మొక్కులు ఇస్తే కనుక మొక్కులు తెచ్చుకోవడానికి కానీ అలా వస్తుంది అనమాట సండే మాత్రమే రావాలి ఇక్కడికి సో చూడండి రెడ్డమ్మ కొండ అంటే ఇదే అనమాట సో ఇదేం లేదండి సో కొండ ఉంది కదా కొండ లోపల గుడి అనేది ఉందనమాట దేవుడు వచ్చేసి కొండ బయట కాదుండేది సో కొండ లోపల చే తొర్రలో అంటారు కదా సో తొర్రలో ఉన్నారు సో ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా అలాంటి వాళ్ళే అనమాట సో మీకు వీడియోలు ముందు ముందు మొత్తం చూపిస్తాను చూడండి సో బండి అయితే పార్క్ చేసాము సో స్లిప్పర్స్ అయితే ఇక్కడ వదిలేసేయాలన్నమాట మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము సో ఇక్కడ అనమాట సో ముందుగానే మనం దిగువ తొట్టి వారిపల్లిలో మందు తీసుకొని వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రాసెస్ అనమాట ఇది సో ఇక్కడైతే టెంపుల్ లేక్ వచ్చేసాము సో ఇప్పుడు మేము కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసిన తర్వాత మేము టెంపుల్ లేక్ అయినది వెళ్ళిపోతున్నాము టెంపుల్ లేక వెళ్ళక ముందే మనం చేయాల్సిన పని అయితే ఒకటి ఉందన్నమాట సో టెంపుల్ లేక్ వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్ కార్నర్లో కోనేరు ఉంటుంది కోనేర్లో మనము తల జుట్టు ఉంటుంది కదా అది తీసేసి బాగా అంటే ముడి విప్పేసి మనము కోనేట్లో స్నానం చేయాలి కోనేట్లో స్నానం చేసే వీడియో నాకైతే మిస్ అయింది సో ఏమనుకోవద్దండి సో బట్ మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అలానే ఉన్నారు సో ఇక్కడైతే రైట్ సైడ్ కార్నర్లో కోనేట్లో మునిగేసిన తర్వాత పైన టెంపుల్ దగ్గర ఒక రావి చెట్టు ఉంటుందనమాట ఆ రావి చెట్టు దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా సో పసుపు గుడ్డ అనేది తీసుకోవాలి పసుపు క్లాత్ అనేది తీసుకోవాలి ఆ పసుపు క్లాత్లో ఒక కొబ్బరికాయ కర్పూరము కడ్డీలు ఇలాంటివి పెట్టి నిమ్మ నిమ్మ పండు ఇలాంటివి పెట్టుకొని సో ఇక్కడ వరపడుతున్నారు కదా చాలామంది సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా పిల్లలు మనకు తొందరగా కలగాలని పిల్లలు లేని వాళ్ళు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు లేకుండా ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్నమాట అనమాట సో మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో వెళ్ళండి సో మీకు ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు పుడతారు సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా అనమాట సో అవన్నీ చేతిలో పెట్టుకున్న తరువాత ఎలా వరపడాలి అంటే మనం బోర్ల బుక్కుల పడుకొని చేతులు ముందరికి చాపి అమ్మ అని చెప్పేసి దేవుణ్ణి తలుచుకుంటూ ప్రార్థిస్తూ పడుకోవాలన్నమాట మనం నిద్ర వచ్చేంత వరకు ఇక్కడ పడుకోవాలి చాలా చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది బట్ అవన్నీ మనం పట్టించుకోకూడదు మనకు నిద్ర వచ్చేంత వరకు పడుకొని సో నిద్రలో అమ్మవారు కళ్ళలో కనిపించి వరం అనేది ఇస్తారు ఖచ్చితంగా ఇది జరుగుతుంది సో అమ్మవారే కళలో కనిపించకపోయినా ఏదో ఒక రూపంలో అమ్మవారు అనేది కనిపించి సో మనకు పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ పాలబొమ్మలు కానీ అమ్మవారే కానీ ఇలా అనమాట సో ఇలా మనకు కళలోకి వచ్చి వరపడి మనం వరపడితే కనుక మనకు వరం అనేది ఇస్తారు మనము వందకు వంద శాతము ఖచ్చితంగా నమ్మకంతోనే వెళ్ళాలి సో ఇదన్నమాట ఇలా మూడు వారాలు అంటే ఆదివారంలో మూడు ఆదివారంలో ఖచ్చితంగా వచ్చి ఇక్కడ వరపడి వెళ్తే ఖచ్చితంగా మీకు పిల్లలు అనేది కలుగుతారు సో ఇలా వరపడిన తర్వాత మనం లేచి పైన గుడి కనిపిస్తుంది కదా సో అమ్మవారు అనేది అక్కడ ఉంటారనమాట సో గుడి అయితే బయట కనిపిస్తుంది బట్ అమ్మవారు అయితే అక్కడ ఉండరు లోపల టెంపుల్ లోపల బండ లోపల ఉంటారనమాట సో ఎంత పెద్ద బండ అనేది నీకు వీడియోలో కనిపించకపోవచ్చు చాలా పెద్దది అమ్మవారు వచ్చి ఉంటారు సో అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత సో ఇలా అనమాట గుడి లోపలికి వెళ్ళి గుడిని దర్శించుకొని సో మేమైతే గుడిని దర్శించుకొని వచ్చేసాము సో ఇక్కడ కొంచెం సేపు పార్క్ లాగా అనమాట పిల్లలు ఉంటారు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు సో అంతా అయిపోయిన తర్వాత సో మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము నీకు మీకు ఒకటి చెప్పలేదు కదా నాకు ఫస్ట్ పాప అండి ఇక్కడే సో పాప పేరు కూడా మేము రెడ్డి అని పెట్టుకున్న తర్వాత మళ్ళీ పేరు అనేది పెట్టుకున్నాము అమ్మవారి పేరు రెడ్డమ్మ కొండ కాబట్టి రెడ్డమ్మ తల్లి కాబట్టి మేము రెడ్డి అనేది ముందర పెట్టి తర్వాత ఏ ఏ నయమైనా మేము అనమాట సో ఇప్పుడు మళ్ళీ నాకు టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో మళ్ళీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేనైతే వచ్చాను సో నాకైతే ఇప్పుడు మళ్ళీ బాబు అనమాట సో హ్యాపీగా ఉన్నారు ఇద్దరు సో మేమైతే హ్యాపీగా ఉన్నాము సో ఈ అమ్మవారి దయ వల్ల నాకు పాప అండ్ బాబు అండి సో మీకైతే ఖచ్చితంగా కలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ రండి సో ఇక్కడ మేము తిరిగి వచ్చేసేటప్పుడు పాపను కూడా తీసుకెళ్ళిన్నాము కాబట్టి ఇంకా పాపకు కావాల్సిన బొమ్మలు అయితే తీసుకున్నాము సో ఇక్కడ చూడండి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి పిల్లలు అయితే మస్తుగా ఆడుకుంటారు మా పాప అయితే అల్లరలు చేస్తుంది నాకు ఇవి కావాలి అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి